Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Adiksha Chandrababu Naidu gari Pedavalla meeda Pedavalu English nerchukovali anna vidhanam meeda Chandrababu Naidu gari vidhanam enta darunamaina vidhanam anante చిన్న ఎగ్జాంపుల్ నేను ఇస్తాను అధ్యక్ష ఆనాడే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇంగ్లీష్ మీడియం మేము తీసుకొచ్చినాము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తి ఇంగ్లీష్ మీడియము ఉండాలి, తెలుగు మీడియము ఉండాలి అని చెప్పి రెండు ఉండాలి అని చెప్పి చెప్పే ఈ వ్యక్తి ఆయన గారి హయాంలో అధ్యక్ష ఒక్కసారి గవర్నమెంట్ స్కూల్స్లో ఒక్కసారి తెలుగు మీడియం పర్సంటేజ్ ఎంత, ఇంగ్లీష్ మీడియం పర్సంటేజ్ ఎంత అని చూస్తే అధ్యక్ష తెలుగు మీడియం పర్సంటేజ్ 65% అధ్యక్ష. అంటే కేవలం 35% మాత్రమే ఇంగ్లీష్ బళ్ళు. అదే ప్రైవేట్లో తన క్యాబినెట్లో ఉన్న మంత్రిని తీసుకొని వచ్చి తన బినామీ సంస్థ నారాయణ అనే సంస్థను పెట్టించి ఇంగ్లీష్ మీడియంను ప్రమోట్ చేసే దానికోసం అని చెప్పి ప్రైవేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ పర్సంటేజ్ ఎంతో తెలుసా అధ్యక్ష? ఇంగ్లీష్ మీడియం పర్సంటేజు 94% ఇంగ్లీష్ మీడియం అధ్యక్ష. అంటే దగ్గరుండి గవర్నమెంట్ స్కూళ్ళను నిర్వీర్యం చేయడం, దగ్గరుండి ప్రైవేట్ స్కూల్స్ను ప్రోత్సహించడం, ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన విధానం అధ్యక్ష. ఈ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మన పిల్లలు రేపు పొద్దున బాగుపడాలి అనంటే, భావి సమాజంతో మన పిల్లలు పోటీ పడే పరిస్థితి రావాలి అనంటే మన స్కూళ్ళు కూడా ప్రైవేట్ రంగం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి రావాలి. మన పిల్లలకు కూడా ఇంగ్లీష్ అనేది ఒక హక్కుగా నేర్చుకునే పరిస్థితి ఉండాలి అన్న తపన తాపత్రయంతో మన స్కూళ్ళు మొత్తం అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు చేసే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పి సగర్వంగా నేను చెప్తాను అధ్యక్ష. ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కానీ దాంట్లో రాజకీయమే కనిపిస్తుంది, ఏది చేసినా కూడా దాంట్లో వక్రీకరణే కనిపిస్తుంది. ఏదో అంటాడు 2016లో 2017లో మేమేదో వ్యతిరేకించిన అదేదో సాక్షిలో ఏదో ఒక ఐటమ్ వచ్చిందట, ఆ ఐటమ్ ఏదో వక్రీకరించినట్టుగా రాస్తున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎవరు ఏమి చెప్పినా అధికారంలో ఉన్నది ఆ రోజు మీరు చేయాలి అని నిర్ణయం తీసుకుని ఉంటే ఎవరు ఆపగలిగిన పరిస్థితి లేదు. కానీ ఎందుకు ఆ రోజు మీరు నిర్ణయం తీసుకోలేకపోయారు అన్నది మీ మనస్సాక్షిని మీరు అడగాలి అన్న సంగతి మీరు పక్కన పెట్టుకుని ఊరికే ఏదో ఒక రీజన్ చెప్పాలి, ఊరికే ఏదో ఒకరి మీద ఏలెత్తి చూపించాలి, ఊరికే ఏదో జరగంది వక్రీకరించి చూపించాలి అని తపనా తాపత్రయపడతా పడే మీ దిక్కుమాలిన ఆలోచనను చూసి మొత్తం రాష్ట్రమంతా కూడా ఇలాంటి వ్యక్తి 40 ఏళ్ల ఇండస్ట్రీ ఉన్న ఇలాంటి వ్యక్తి మాకు ముఖ్యమంత్రిగా ఉన్నదని చెప్పి ఈరోజు సిగ్గుతో తలంచుకునే పరిస్థితిలోకి వచ్చారు. అది గుర్తుపెట్టుకోమని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇక ఇదే సబ్జెక్టుకు సంబంధించి అధ్యక్ష రేపు సుదీర్ఘంగా ఇదే సబ్జెక్టు మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష. ఇంగ్లీష్ మీడియం అనే సబ్జెక్టు మీద రేపు సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు గారు అటువైపు నుంచి మాట్లాడతారు, ఇటువైపు నుంచి మా సభ్యులు కూడా మాట్లాడే కార్యక్రమం కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత రేషనలైజేషన్ పేరుతో గవర్నమెంట్ స్కూళ్ళను కూడా దగ్గరుండి మూసేయించే కార్యక్రమం చరిత్ర కూడా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిది అధ్యక్ష. ఇవన్నీ విషయాల మీద రేపు పొద్దున చర్చ జరుగుతాము. రేపు పొద్దున సుదీర్ఘంగా ఉట్టి ఇంగ్లీష్ మీడియం మీదనే చర్చ జరుగుతాము అధ్యక్ష. దానికి ఎట్లాగో దానికి సంబంధించిన డేట్స్ కూడా పెట్టారు కాబట్టి లెట్స్ కంటిన్యూ విత్ అదర్ డిస్కషన్స్ ఇన్ దిస్ సబ్జెక్ట్.